రాజేష్ కూచిపాడు గారు వీడియో ఆన్ చేయండి. కొంతసేపు మనకు అలా కనబడితే ఇన్స్పిరేషన్, అది మీరు కనబడితే మాకు ఇన్స్పిరేషన్. అంకుల్ స్టార్ట్ చేయను. హృదయమనిడు తలుపునూత ఈ సోనాదుండు, హృదయమనిడు తలుపునూత ఈ సోనాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, నతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, కరుణ శీలుండతడు గాన కాచి ఉన్నాడు, కరుణ శీలుండతడు గాన గాచి ఉన్నాడు, యేసు కరుణ నిరిగి గారవింప కరము న్యాయంబు, యేసు కరుణ నిరిగి గారవింప గరము న్యాయంబు, ఎంతసేపు నిలువ పెట్టి ఏడుతురతని, ఎంతసేపు నిలువ పెట్టి ఏడుతురతని. అమ్మ కట్ అయింది, అమ్మ నెట్ కట్ అయిందమ్మా. అంకుల్ వస్తుంది వాయిస్ ఇప్పుడు వచ్చి, ఇప్పుడు మళ్ళీ అంటే ఒక క్షణం కట్ అయిందమ్మా. ఓకే ఎంతసేపు నిలువ పెట్టి ఏడుతురతని, ఎంతసేపు నిలువ పెట్టి ఏడుతురతని, నాత ఎంతో దయచి పిలుచుచున్నాడిప్పుడు నిమ్ములను, పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను, అతడు మిత్రుండతడు మిత్రుండకిల పాపులకు, అతడు మిత్రుండతడు మిత్రుండకిల పాపులకు, మీరా లతని పిలుపు వింటిరేని ఇతడు ప్రియుడగును, మీరా లతని పిలుపు వింటిరేని ఇతడు ప్రియుడగును, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, గాన బ్రతికి ఉండు కాలమునని ప్రభుని గొలువండి, గాన బ్రతికి ఉండు కాలమునని ప్రభుని గొలువండి, హృదయమనిడు తలుపునూత ఈసోనాదుండు, హృదయమనిడు తలుపునూత ఈసోనాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు స
సకల విధములను. వండర్ఫుల్. అందరు చప్పుడు కొడదామండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరు చప్పుడు కొడదామండి. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం అండి. మాస్టర్ మాస్టర్ సార్ చెప్పండి సార్. అది ఏ రాగంలో ఉంది అని అడుగుతా సౌమ్య. అది భైరవి రాగంలో ఉంది అంకుల్. నువ్వు భైరవిలో పాడలేదే? అంటే నాకు ఆ రాగం తెలియదు అంకుల్. ఇప్పుడు అదే వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నువ్వు పాడిన దాంట్లో నీ లేదు సరిగమ పదాస. ఓకే, అంటే శంకరాభరణ స్వరాలు ఉన్నాయి. హృదయమనెడు తలుపునొత్త ఈసోనగుండు. హృదయమనెడు తలుపునొత్త ఈసోనగుండు. నీలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నీలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఇది చక్రపురం జర్నీ అంటారు దీన్ని. సరి మా పద సంక్రపురంలో వచ్చే స్వరాలు ఉన్నాయి దీనిలో, కానీ ఆయన భైరవి అన్నారు. అసలు భైరవికి దీనికి సంబంధం లేదు. భైరవులు అయితే ఇప్పుడు ఇందులో అంతర్గాంధారం వచ్చింది. శంకరాభరణంలో అంతర్గాంధారం శుద్ధ మధ్యమం అవి ఉన్నాయి. శృతి దైవత్వం. భైరవిలో సాధారణ గాంధారం వస్తుంది, శుద్ధ దైవత్వం వస్తుంది. దీనికి కంప్లీట్ విరుద్ధం అది. మరి మనం ఏం చేద్దాం? ఒకసారి అంటే ఈ ప్రాబ్లమే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఫేస్ చేస్తున్నది. ఓకే, అంటే అక్కడ ఒక రాగం ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు మనం పాడేవి చాలా మార్పులు ఉన్నాయి. సో యాక్చువల్ గా ఆ పర్టికులర్ రాగంతో మనకి ఎక్కడ ఎలా లభిస్తుంది అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు నువ్వు పాడింది అందరు పాడతారు ఇక్కడ. అవునాడు, ఇది అందరు పాడతారు. అయితే ఇంకో రాగం ఉంది సార్ దానికి. హృదయమనెడు తలుపు నొద్ద అంటూ ఒకటి ఇంకో రాగం ఉందండి. ఇంకెవరు ఎవరికైనా దీని వేరే రాగం తెలుసా? చెప్పండి. దీనికి వేరే ట్యూన్ ఉంటే చెప్పండి. ఎవరైనా చేయరు చూపించండి వేరే ట్యూన్. హృదయమనెడు తలుపు నొద్ద యేసు. అలాగే నేను ఎప్పుడు విన్నానండి. ఇంకో ట్యూన్ కూడా విన్నాను. అంటే గుంటూరు సైడ్ వాళ్ళు వేరే రాగాలు పాడతారండి. గుంటూరు సైడ్ వాళ్ళు రాగాలు వేరే ఉంటాయి. అమృతరాజు గారు మీకేమైనా తెలుసా అండి? అమృతరాజు గారు లేదు సార. లేదు లేదు ఎలా ఉంది ఇక్కడ? మరి అది అది భైరవిలో ఉంది. ఒకవేళ బహుశా తాళం మార్చారు మనది. అంటే అంటే వేరే నేను వినేటప్పుడు తాళం మార్చి కూడా పాడతారండి దీన్ని. అవును, హృదయ మనడు. అంటే ఇది నెడు తలుపు సరే తాళం వరకు పోనీ సర్దుకున్న రాగానికి రావాలి కదా. అవును. అయితే ఇప్పుడు మనం రాగాలు ఎలా మార్చాం కాబట్టి ఆ పైన ఆ నటభైరవి తీసి ఈ రాగమే రాసుకుంటే బెటర్. అసలు ఇప్పుడు ఏది ఏ రాగం ఉందో ఇప్పుడు అలాగే ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా ముందు ప్రకటిస్తున్నాం. ఇలాగ మనం ఫ్యూచర్ లో ఇది ఏ రాగం ఉందో ఆ బుక్ మీద ప్రకటించాలంటే. అవునండి. కొన్ని ఇప్పుడు శంకరాభరణంలో ఉన్న పాటలు కొన్ని అన్ని బాగున్నాయి. తర్వాత కొన్ని పాటలు ఉన్నాయండి తగినట్టుగా. ఓకే, రాగాన్ని అనుసరించి కొన్ని పాటలు ఉన్నాయి. కొన్ని పాటల వరకు లేవు. అప్పుడు మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ పాపులర్ అయితే రెండు రకాలుగా దొరుకుతున్నాయి మనకి. రెండు ట్యూన్స్ ఉంటున్నాయి.
ఈ రెండు ట్యూన్స్ కి సరోనాసి మనం చెయ్యాలి అంతే. ఓ yes అవునండి, ఇది అనౌన్స్ చేసి, ఇది యాక్చువల్ గా అక్కడ ఒక రాగం ఉంది, ఇక్కడ మరి వేరే రాగం ఉంది, దీన్ని ఇవి పాప ఈ పాటలు పాపులర్ అయ్యాయి కాబట్టి వీటిని మనం ఇవే తీసుకుంటున్నాం అని చెప్పాలి మరి. అవును అవును, అది అథెంటిక్ అవుతుంది అన్నది అంటే ప్రజలు ఆమోదించారు కాబట్టి. అవునండి, మనం అలా ఆ లైన్స్ లో వెళ్ళిపోవాలి అంతే. అవును, ఆనంద్ గారు నువ్వు పాట పాడమనండి. ఓకే ఆనంద్ గారు, జాయ్సి వచ్చింది, క్యారల్ వచ్చింది, మాధురి కూడా వచ్చింది. మాధురి వీడియో ఆన్ చేస్తుంది అమ్మ. మాధురి ఒకసారి పలకరించమ్మ మాస్ గారిని. మాధురి మాధురి వచ్చిందండి, తను మాధురి వచ్చిందండి. ఆనంద్ గారు పాడండి. మా మిస్సెస్ పాడుతున్నారు సార్. సునీత, సునీత కదండి. ఓకే, ఏమని పాడేదని ప్రేమను నా ఎడ చూపిన వాత్సల్యతను, ఏమని పాడేదని ప్రేమను నా ఎడ చూపిన వాత్సల్యతను, ఎరులై పారే నామది నిండుగా తనువు పులకించి పరవశించెగా, ఏరులై పారే నామది నిండుగా తనువు పులకించి పరవశించెగా, ఏమని పాడేద నీ ప్రేమను నా ఎడ చూపిన వాత్సల్యతను, దిక్కుమాలి నేను దూరమైతినీకు దిశయగానగా దారి తప్పితిన్, దిక్కుమాలి నేను దూరమైతినీకు దిశయగానగా దారి తప్పితిన్, నా పాపం క్షమించనంత ఘోరమాయను నా దోషం భరించనంత భారమాయను, నా పాపం క్షమించనంత ఘోరమాయను నా దోషం భరించనంత భారమాయను, యేసయ్యా నా పాపం కడిగావు, యేసయ్యా నన్ను శుద్ధుని చేసావు, యేసయ్యా నా పాపం కడిగావు, యేసయ్యా నన్ను శుద్ధుని చేసావు. వండర్ఫుల్, అందరూ చెప్పండి కదా అండి. ప్రైజ్ ది లార్డ్, వెరీ గ్లాడ్. చెప్పండి సార్ మాస్టర్. ఓకే సార్, మళ్ళీ చెప్పండి, అది కట్ అయింది మీరు చెప్పేది. ఏ రాగం చెప్పండి? కేరవాణి. అంటే కీరవాణిలో ఏ స్వరాలు వచ్చినా సాధారణ గంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకర్ణేశ్వరం, ఏ తాళం అదే. ఇంకా ఇప్పుడు శాస్త్రంలోకి వస్తున్నారు కాబట్టి వరుసగా అర్థం చేసుకుని ఇప్పుడు ఆ రాగంలోకి వచ్చి ఆ ఫ్రీక్వెన్సీలో పాడాలి. ఇప్పుడు అక్కడక్కడక్కడ ఫ్లాట్ అవ్వడం, షార్ప్ అవ్వడం ఇవి ఉండకూడదు సాధనకు వచ్చి.
నెక్స్ట్ క్యారల్ ఒక పాట పాడతావా క్యారల్ క్యారల్ పాప నిద్రపోతుంది నిద్ర చేసింది అప్పుడే అడగలవా ఒక ఏదో పాట పాడు మనవాళ్ళందరూ జాయిన్ అవుతారు నేను జాయిసి రెడీగా ఉంది పాడుతున్నావా కేరళ స్టార్ట్ చేస్తావమ్మా పాడతావా వద్దా కేరళ కట్ అవుతుంది ఓకే అయితే జాయిసి జాయిసికి ఇవ్వండి జాయిసి ఓకే ఒక నిమిషం ఇది జాయిసి అమ్మా జాయిసి పాడమ్మా nani maru jo chudari sundara aanandamagunte mahushodaranu na pai pari vachu na paru mahushodaranu చెప్పండి కొడదామండి అందరూ వండర్ఫుల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ తల్లి ఆల్ ద బెస్ట్ రైట్ సార్ అవును అంతే నెట్ ప్రాబ్లం అండి ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది కూడా కేరళ తల్లి కేరళ ఏమైనా పాడతావమ్మా నీ నెట్ ఏమైనా కనెక్షన్ సెట్ అవుతుందా నెట్ అవ్వలేదండి మాధురి వచ్చి నిమిషం మాధురి ఒక నిమిషం అండి మాధురి స్పందన వచ్చింది అజిత స్పందన పాడమండి అమ్మ స్పందన తల్లి పాట పాడమా మాధురి ఆ వీడియో ఆన్ చేయలేదు అమ్మ మాధురి గారు వీడియో ఆన్ చేయండి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకు పదిల పరచితి, నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకు పదిల పరచితి, ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా ఏది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. థ్యాంక్ యూ. Wonderful. అందరూ సపోర్ట్ కావాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. రైట్. అందరి వేళ మళ్ళీ మంచి మంచి సంగ్రహభరణం కాకుండా మంచి మంచి రాగాల్లో పాడుతున్నారు. అవునా? కేవలం అది ఇప్పుడు రెండు నిమిషాలు మన ఆనంద్ గారు రాలేదండి. ఆనంద్ గారు పాడాలి కదా. ఓకే ఆనంద్ గారు మీరు పాడాలంట. పాడేవాళ్ళందరూ మన ఆస్థాన గాయకులు అవుతారు. అది ఆనంద్ గారు వాయిస్ వినిపించండి. శ్రీకాంత్ గారు కనబడుతున్నారు. శ్రీకాంత్ గారు అంటే వర్చువల్ వీడియో వర్చువల్ ఫోటో పెట్టేశారు. వాళ్ళు యాక్చువల్గా లేరు. వాళ్ళ ఫోటో దట్స్ ఫోటో అండి. అది ఫోటో. ముందు నేను నిజంగా అనుకున్నాను. అవునండి. ఏసయా నీ దృష్టి నీ నాపై ఉంచినావయ్యా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. ఏసయ్యా నీ దృష్టి నీ మాపై ఉంచినావయ్యా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. ఎందుకు పనికి రాని ఎవరు పట్టించుకోని, చీకటి బ్రతుకులో నేను సొమ్మసిల్లి ఉన్నప్పుడు తప్పిపోయిన నన్ను వెదకి వచ్చినావు. కన్య గర్భమున నాకై నీవు భువికి వచ్చినావు, తప్పిపోయిన నన్ను వెదకి వచ్చినావు. కన్య గర్భమున నాకై నీవు భువికి వచ్చినావు, నీ భయమే లేకుండా నీ చిత్తమునకు దూరముగా, యథార్థ హృదయము లేకుండా సత్యమునకు వ్యతిరేకముగా, నశించిపోయిన నాకై నలుగగొట్టబడినావు. సుందర రూపివి నాకై కురూపిగా మారితివి, నశించిపోయిన నాకై నలుగగొట్టబడినావు. సుందర రూపివి నాకై కురూపిగా మారితివి,
యేసయ్యా నీ దృష్టిని మాపై ఉంచినావయ్యా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. హల్లెలూయా. వండర్ఫుల్. చెప్పండి. థ్యాంక్ యూ. చాలా అద్భుతం. కరెక్ట్ గా వాయిస్ కల్చర్ లోకి వస్తే చాలా బాగుంటుంది మీ వాయిస్. అయ్యో, అయితే వాయిస్ రేంజెస్ చూసుకుంటూ ఉండాలి మనం, ఏ స్థుతిలో మనకు కంఫర్టబుల్ గా ఉంటుందో. భైరవిలో పాడారు మీరు, మంచి రాగంలో పాడారు. ఎవరంటే రాసింది, ఎవరు ఫోన్ చేశారు అవి కూడా తెలుసుకోవాలి మన పాపం. గాయకులు గుర్తుంటారు ఆయనే రాశారటండి. మీరే రాశారా? ఎస్ సార్, ఈ పాట దేవుడు ఇచ్చాడు సార్. మొన్న సార్ మీ వీడియో ఆఫ్ అయింది, ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి సార్. మీ వీడియో ఆన్ చేయండి, స్టార్ట్ వీడియో అనుకుంటండి ఒకసారి. ఓకే ఓకే, సరే సరే. అంటే బై మిస్టేక్ నేను స్టాప్ వీడియో కొట్టేశాను. ఓకే సార్. అయితే మీరే ట్యూన్ చేశారా? అవును సార్, నేనే ట్యూన్. దేవుడు అలా ఇచ్చారు సార్. స్వరం రాసి తాళం చెప్పండి నాకు రేపు. అలాగే సార్, అలాగే సార్. అంటే ఇప్పుడు కంపోజర్ అని కూడా తెలిసింది, గాయకులు కంపోజర్ కాబట్టి మీకు చాలా అవసరం. అలాగే సార్, స్వరం తెలుసుకుని ఈ రాగాలన్నీ ఒకసారి అలాగ కీబోర్డ్ మీద అలాగ అనుకుంటూ అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే కంపోజిషన్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి. ఎస్ సార్. ఒక్కొక్క తాళంలో తీసుకుంటూ ఒక్కొక్క రాగం తీసుకుని దాన్ని ఎలాగా వెళుతూ ఉంటారు. ఎస్ సార్. అప్పుడు మార్పులు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మామూలుగా ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుంటే మంచిది. మీరు ఒక కీబోర్డ్ పెట్టుకున్నారనుకోండి సార్, దానిలో ఒక అదే సీ నోట్ తో పాటు మీకు చెప్తాను ఇప్పుడు ఎలాగ ఒక్కొక్క రాగం మీతో ప్లే చేయించి మనం వెళ్తాం ప్రాక్టీస్. ఎస్ సార్. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ నోట్స్ అలా వాయిస్తూ అలా హమ్ చేస్తూ ఉంటే ఆ రాగంలోకి వెళ్తారు. కొంతసేపు ఆ నోట్స్ అలాగ హమ్ చేసుకుంటూ ఉండాలి. మనం అలాగ మొదలు పెడతామండి. అది ఒక్కొక్క ఇప్పుడు చెప్పాను కదా ఒక 5 రాగాలు మనం సాధన చేస్తాం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలా మెసేజెస్ ఏంటంటే మీ యూట్యూబ్ చూస్తున్నాను చాలా బాగుందని చెప్తున్నా కానీ ఇక్కడ రావట్లేదు ఎవరు. చేత యూట్యూబ్ లో పెట్టడం మానేద్దామా? ఇప్పుడు అంత చాలా మంది అప్రిసియేషన్ బాగా ఇష్టపడుతున్నారు, వాళ్ళు కూడా వస్తే అందరు జాయిన్ అయితే బాగుంటుందని నా మనవి. ఇంకా ఎవరెవరైనా ఈవేళ కొంతమంది జాయిన్ అవుతా ఉన్నారు, పేర్లు కనిపించట్లేదు హైదరాబాద్ నుండి, అలాగా కొంతమంది ఉన్నారు కనుక నా వీడియో వీడియో చూసి నేర్చుకోవడం ఒక ఇదైతే మనల్ని ఎంకరేజ్ చేయడం కోసం మీరు అందరూ అలా వస్తే బాగుంటుందని ఆశ. చాలా వరకు వెళ్ళింది, చాలా చోట్ల నుండి అడుగుతున్నారు వేరే వేరేగా వాళ్ళ టైమింగ్స్ ని బట్టి పెట్టడం అని, అది ముందు మనం తర్వాత ఆలోచించుకోవచ్చు. కానీ దయచేసి కేవలం వీడియో చూసి నన్ను అభినందించడం కన్నా డైరెక్ట్ గా వచ్చి ఫేసెస్ చూపిస్తే మాకు కొంత ఎంకరేజింగ్ గా ఉంటుందని అనుకున్నా. బాగా వస్తున్నారు పైన 30-40 అలాగా వస్తున్నారు ఇక్కడ కూడా, కానీ ఇంకా జాయిన్ అయితే బాగుంటుందని నా ఆశ. ఏమంటారండి? అవునండి, అవునండి, అవును అవును. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు విని, చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ అది 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 ఓకే, నాకు నాకు ఆనందం కలుగుతుంది. కానీ మీరు అక్కడ ఇక్కడ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా చూస్తారు మిమ్మల్ని. మీరు గాయకులు అయితే ఒక పాట పాడచ్చు, నేను ఏదైనా తప్పు పాడినా మీరు మెత్తు పొరపాటు పాడారని చెప్పొచ్చు, కానీ మన కరెక్షన్స్ అన్ని ఒకసారి మా బదులు బాగా పాడేస్తూ ఉంటాం. టు ఎర్ర ఈజ్ హ్యూమన్, అందుచేత మా జాగ్రత్తలన్నీ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు బాగానే ఉన్నారు కాబట్టి ఏమండి సార్ నోట్స్ స్టార్ట్ చేస్తా. నోట్స్ కి వెళ్దాం. ఓకే, 43 పేజ్ నెంబర్ 43. అవునండి, నుండి ఒకసారి వాయిస్ కల్చర్ గురించి చెప్పాను కదా, కనుక ఇది C4 అంటే మధ్య కాయి, మిడిల్ సి అని వాళ్ళ వెస్టర్న్ అంటారు. ఈ మిడిల్ సిలో ఈ ఫ్రీక్వెన్సీకి మీ వాయిస్ చేరాలి. అంటే శంకరాభరణం మనం పాడినప్పుడు ఇప్పుడు
దేవుడే నాకు ఆశ్రయము. మనం ఇప్పుడు మీరు నోట్స్ ఇచ్చాను మీకు, అది మీ పాట నాకు చూపించాలి. అదే కదా ఇచ్చాను. గమగరీరి సరి గదీ. ఈ స్వరాలు శంకరాభరణంలో ఉన్నాయి. శంకరాభరణం ఫ్రీక్వెన్సీ మనం విన్నప్పుడు అంటే వైట్ నోట్స్ అంతా శంకరాభరణమే. మీరు సి టు బి CDEFGAB అని వైట్ నోట్స్ మీరు వాయిస్తే అది మేజర్ స్కేల్ వెస్టర్న్ లో. ఇది ఇక్కడ శంకరాభరణం. శంకరాభరణం స్వరాలు చెప్పండి ఎవరన్నా దయచేసి, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? చేతులు చూపించండి, స్పాట్ లైట్ చేస్తారు. అంటే శంకరాభరణం అంటే స్వరం పాడి వినిపించాలండి, పాడి వినిపించాలా? అది కాదండి, స్వరాలు శంకరాభరణ రాగంలో ఏది వస్తుంది, గ మ ప ద ని. ఓకే ఓకే, ఏ స్వరాలు వస్తాయి అన్నది మనకు కావాలి. అదే అది అంటే ఇది వెళ్తున్నాం, తర్వాత రాగానికి మారిపోతుంది. ఇంకొక రాగానికి వెళ్తాం, ఇంకొక తాళంలోకి వెళ్తాం. అది అది అలాగా. మరి ఎవరు చేతులు ఎత్తట్లేదు, ఎవరు చేతులు ఎత్తట్లేదు ఇప్పటి వరకు. ఎవరు చేతులు శంకరాభరణంలో వచ్చే స్వరాలు షడ్జమము సెకండరీ అంకుల్ చతుశ్రుతి ఋషభము. నోట్ చేసుకోవాలి ఇప్పుడు. నెక్స్ట్ నెక్స్ట్ శుద్ధ గాంధారము. సారీ సారీ, సాధారణ గాంధారము కాదు, అంతర గాంధారం. అంకుల్ చతుశ్రుతి ఋషభం అంతర గాంధారం. మళ్ళీ నోట్ చేసుకోండి, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకర నిషాదం. ఇది ఇది క్లీన్ గా అంటే శంకరాభరణం వైట్ నోట్స్ అంతా సి టు బి అలా ప్లే చేస్తే వస్తుంది. శంకరాభరణం చతుశ్రుతి ఋషభం అయ్యా అంతర గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కాకర నిషాదం తారస్థాయి మళ్ళీ షడ్జమం బాగా గుర్తుపెట్టుకోండి. రీవన్ రీటూ రీత్రు రాయొద్దు, అలా వద్దు. డైరెక్ట్ గా మీరు టెక్నికల్ వర్డ్స్ చెప్పాలి ఇక్కడ. ఇవన్నీ ఏదో దగ్గరదారులు ఇవన్నీ. అలా కాకుండా రాగం పలానా రాగం అని చెప్పగానే ఏది చెప్పాలి, ఎట్లా చెప్పాలి. ఇప్పుడు నోట్స్ కి వెళ్దాం అండి ఒకసారి. జాగ్రత్తగా ఉండండి, అంటే ఇటు వెస్టర్న్ అండ్ ఇండియన్ నోట్స్ కి తేడా. ఇండియన్ స్వరాలు పాడేటప్పుడు నెక్స్ట్ అలా ఇంపార్టెంట్ చెప్తాను. అది 40 అంత. ఇంకా ఇంకా వెళ్ళండి దేవుడే నాకు వస్తాయండి. ఇక్కడ ఇదండి గమకాలు. గమకాలు అంటే ఇండియన్ మ్యూజిక్ ని మెలడీ అంటారు, వెస్టర్న్ మ్యూజిక్ ని వెస్టర్న్ సిస్టమ్ ని హార్మోనీ అంటారు. అంతేత వెస్టర్న్ సిస్టమ్ లో మీకు గమకాలు ఉండవు. ఇక్కడ మీకు అంటే బాగా శాస్త్రంలోకి వెళ్తే 15 టైప్స్ ఆఫ్ గమకాస్ ఉంటాయి. గమకం అంటే తెలిసిందా, అర్థమైందా? అదే ఇప్పుడు చెప్తాను. అప్పుడు మీరు పాడేశారు, అలా గమకాలు వేసుకుంటూ పాడేశారు. మీరు మామూలుగానే అంటూ ఉంటారు బాగా గమకాలు వేసారు కదా. పాట పాడేటప్పుడు సంగతులు అంటాం, సంగతి బాగా ఉండాలి గమకం. ఇక్కడ వచ్చేసరికి ఒక 4 ఇంపార్టెంట్
గమకాలు ఉంటాయి. ఆ నాలుగు అంటే డిఫరెన్స్ అన్నమాట. వెస్టర్న్ నోట్స్ లో స్ట్రెయిట్ నోట్స్ వస్తాం, ఇక్కడ అలా కాదు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే స్లైడింగ్ గమకాస్ అన్నమాట. స్లైడింగ్ స మ గ మ ని ద ని ప ద ని స కాదు, అది స్వరమే. అలా కూడా ఆలోచించాం, అలా అలా అనడానికి లేదు. ఇక్కడ దానికి బ్యూటీ ఎక్కడ వస్తుంది? అర్థమైందండి అందరికీ? ఒకసారి స్లైడింగ్ గమకాస్ అంట. అందరికి అర్థమైతే చేతులు చూపించాలని కోరుతున్నారు మహర్షి గారు. ఒకసారి సార్ మీరు గెలాక్సీ గ్యాలరీలోకి వెళ్ళండి, ఒకసారి గ్యాలరీ అందరు కల్పిస్తారు. ఒకసారి అడగండి, మీరే చేతులు చూపిస్తారు. కవిత గారు వచ్చారే, స్లైడింగ్ ఇది వెస్టర్న్ లో ఉండదు. ప్రస్తుతానికి అసలు ఈ గమకాలతో పనే లేదు. స్టేట్ నోట్స్ నెక్స్ట్ వెళ్తాం మనం, చూస్తాం. అర్థమైందండి అందరికి? అదే స్వరం పాడినప్పుడు అంటే శంకరాభరణం మీరు పాడాలి అన్నప్పుడు ఎన్ని విధాలు పాడతామో మనం చూస్తాం. అంటే ఎన్ని రకాల గమకాలలో ఆ బ్యూటీ తీసుకురావాలి రాగానికి, మట్టంగా పాడడం కాదు. సరే గమ కాదు, దానికి ఒక భావం ఎక్స్ప్రెషన్ ఈ స్లైడింగ్స్ అన్ని బ్యూటీ తీసుకొస్తాయి. అది ఈవెన్ మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతం అవన్నీ కూడా. ఆ బ్యూటీ ఆ సంగతులు వేస్తేనే నాకు అర్థం వస్తుంది. నెక్స్ట్ కి వెళ్దాం. ఓకే సార్, అంటే ఇక్కడ ఏదో ఉందండి, ఇక్కడ అయిపోయిందండి స్లైడింగ్ చెప్తారు. ఇప్పుడే చూడండి, సరిగా ఇక్కడ వేవి గమకాస్ అన్నారు. మరి గ్యాలరీ కాదు, వేవి గమకాస్ అంటే సరిగమ పద సరిగమ ఒక్కొక్క స్వరం మీద ఒక్కొక్క గంపం. అర్థమైందండి అది. మూడోది జంట స్వరాలు అంటారు, అంటే ఇలా స్ట్రైట్ పాడండి మీరు. ఎవరో అంటే ఎవరో ఆడియో 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 ఆపేయండి. ఓకే సార్ చూడండి సార్, ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఓకే స్ఫురితం అనేసరికి తన్న తన్న ఎలా ఉంటుంది? ఇది ఒక వర్ణం అనుకోండి, యాక్చువల్గా సింబల్ పెట్టారా వేరే విషయం. స్ఫురితం
సో ఈ రకరకాల సంగతులు వేసి మనం పాడినప్పుడే ఆ పాటకి బ్యూటీ వస్తుంది. సమాగమ సమాగమ అనుకోడు కరెక్ట్, అది త్వరం కరెక్ట్. కానీ పాడినప్పుడు ఈ స్లైడింగ్ అమకాసు, వేవి అమకాసు, ఈ స్ఫురితం కొన్నింటికి మనం ట్రాన్స్లేట్ చేయలేము దీంట్లో. ఇక ఎవరు శ్రీకాంత్ గారిని ఓపెన్ చేయమనండి మరి, అది శ్రీకాంత్ గారు జీవం లేకుండా ఉంది అక్కడ. శ్రీకాంత్ గారు చూడండి కొంచెం ఓపెన్ చేయండి, లేకపోతే ఓపెన్ చేయండి. బొమ్మ తీసేయండి అక్కడ. ఓకే తీసేస్తానండి, స్టాప్ వీడియో అంటే అది. ఓకే ఆ బాగాలేదు కదా, తీసాను అలాగా స్టక్ అయిపోయింది. ఓకే ఓపెన్ చేయండి మీ వీడియోస్. ఏదో కోడ్ ఒకటి కావాలండి, డ్రెస్ కోడ్, డ్రెస్ కోడ్ లేని మనం పెట్టాం, మనం ఎలా ఉండాలో కనిపిస్తాం. అవునండి, అంటే ఫేసెస్ ఇప్పుడు సంగీతం చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ మాకు ఎంతవరకు వెళ్తున్నాయని తెలియాలి. అవునండి, తెలియకపోతే ఇదెందుకు నేను ఒక్కడే మైక్ లో పాడుతా ఉంటాను, మీరు అందరు మూసుకుంటే నేను పాడేసి వెళ్ళిపోతాను. దయచేసి అందరూ కనిపించండి. అట్ ద సేమ్ టైం నా వీడియో చూసి మాధురి రావాలి నువ్వు, వీడియో చూసి చాలా బాగుందండి మీ వీడియో చూస్తానో అనొద్దు, దయచేసి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. వీడియో పెడతాం దానికే ఉంది, అలాగే మీరు అటు ఇటు మీరు నేర్చుకోవచ్చు. కానీ అది వస్తే మాకు ఎంకరేజింగ్ ఉంది. ఇప్పుడు చాలా మంది వచ్చారు, దాదాపు 40 ఫ్యామిలీ, చాలా హ్యాపీ. 100 మంది పడతారు ఇక్కడ ఇంకా. అవును, ఇప్పుడు ఎప్పుడు టైం దొరకదు. ఇప్పుడు అప్పుడే నాకు చాలా చోట్ల నుండి ఆఫర్లు వస్తాయి, ఎంట్రీకి ఎంట్రీ నుండి. అవునండి, సరే టాపిక్ మళ్ళీ టైమింగ్. కనుక నమ్మకాలు చాలా అవసరం కర్ణాటక మ్యూజిక్, కర్ణాటక దీంట్లో పాడినప్పుడు మాత్రం. అలాగే మన హిందుస్థానీ కూడా వెళ్తాం, హిందుస్థాన్ లో తక్కువ రాగాలు ఉన్నప్పటికీ దాని బ్యూటీ వేరు, అది లాంగ్వేజ్ ను బట్టి వస్తుంది. వోకల్ కార్డ్స్ మనవి మాతృభాష, మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి మన వోకల్ కార్డ్స్ అన్ని ఆ తెలుగు. ఎవరది అవి పొలిటిక్స్ అంటారు కదా, అట్లా ఉంటుంది. అంచేతనే మనం ఇంగ్లీష్ పాట పాడినా బ్రిటిష్ వాళ్ళ ఉండదు మనకి, దానికి మళ్ళీ యాక్సెంట్ అది యాడ్ చేసుకుని నానా తిప్పలు పడతారు. ఎందుకంటే అలాగే హిందుస్థానికి వెళ్ళినప్పుడు హిందీ లాంగ్వేజ్ చాలా స్మూత్ ఉంటుంది కాబట్టి ఆ లాంగ్వేజ్ బట్టి ఆ హిందుస్థానీ రాగాలు ఉన్నాయి కొన్ని, దానికి వెళ్తాం, తప్పకుండా వెళ్తాం, దానికి కూడా వెళ్తాం, అన్ని టచ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ సంగతులు మనకు కావాలి. ఇప్పుడు మీకు సగమగరి సరి గదాని సరి నిసా అని పాడారనుకోండి, అవును బ్యూటీ ఉందా? ఎవరండి బ్యూటీ కనిపించదు అది, దాన్ని ఆ సంగతులతో సరి సరి సరిగా కాదు సరి వినిపిస్తుందా అది వాయిస్ వినిపిస్తుంది సార్. సరిగా పాప సరిగా పాప గమగ గమగ నీరి సరిగదా స్లైడ్, ఈ స్లైడ్ ఉండాలి. సరిగదా నీ సరి నీస అదే స్వర సరిగా పాప గమగరి, ఇది స్వరం. దీనికి ఈ స్లైడ్స్ ఈ స్ఫురితాలు ఇవన్నీ యాడ్ చేసి దానికి దేవు అనాలి, అంతేగాని దేవుడే కాదు, దేవుడేనా ఆశ్రయంబు దివ్య దివ్యమైన దాకా వచ్చినప్పుడు ఆ గ్లైడ్ ఉండాలి. సారీ అండి రాసుకోలేదు ఇక్కడ. సో దేవుడే నాకాశ్రయంబు
దివ్యమైన దుర్గం దేవుడే నాకాశ్రయం. ఇది మట్టంగా ఉంటుంది. అంటే అంటే నోట్స్ ఓకే, నోట్స్ కరెక్ట్, కానీ దాని బ్యూటీ అంటే ఈ గమకాలు, వీటిని అన్ని అన్నింటినీ కూడా కనెక్టర్స్ అంటారు. ఈ గమకాలన్నింటినీ కూడా కనెక్టింగ్ అన్నమాట. నోట్కి నోట్కి ఈ గ్లైడ్ని ఇలా వేస్తాం మేము. నోట్స్ రాసేటప్పుడు ఈ గ్లైడ్ని కూడా చూపిస్తాం. గప గప పత ప మరి మామ రి మామ గప మరి స స్మూత్ గా గప గప పత ప మరి మామ రి మామ గప మరి స అది సరి గప గమ గరి రి సరి గదాని సరి నిస్త. అంటే దేవుడే నాకు ఆశ్రయం, ఆయనే నా దుర్గం అని ఆ పాడినప్పుడు దానిలోని భావాన్ని ఇలా వ్యక్తీకరించాలి. ఇలాగ పాడాలి, స్వరం పాడాలి, స్వరంలో ఈ సంగతులతో పాడాలి. పాడిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్దాం చూడండి. అంటే జస్ట్ అవునండి, ఇదిగోండి క్రిస్మస్ క్యారోల్. ఇది చూడండి నేను పాడతాను, ఇదేంటో చెప్పాలి మీరు. చెప్పిన తర్వాత అప్పుడు స్ఫురించిందా? జాయ్ టు ది వరల్డ్ అని చెప్తుంది ప్రశాంతి. ప్రశాంతి చెప్తున్నాను జాయ్ టు ది వరల్డ్. చాలా మంది అందరు కూడా అందరు దాదాపు అందరు చెప్తున్నారండి. అదండి స్టేఫీ కూడా చెప్తుంది జాయ్ టు ది వరల్డ్ అని. అందరూ చెప్తారు ఇప్పుడు. ఇది ప్రస్తుతంలో అది శంకరాపురమే, ఇవన్నీ మేజర్ స్కిల్స్ లోనే ఉంటాయి. కానీ సాని అని అనం ఇంగ్లీష్ దానికి వచ్చినప్పుడు స్ట్రెయిట్ నోట్స్, అక్కడ గమకాలు ఉండవు. అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. ఇది ఊరినే నోట్స్ లో ఎందుకు రాశానంటే మీరు కూడా ఈ నోట్స్ ఇంగ్లీష్ పాట అయినా సరే నోట్స్ లో తెలుగులో మన ఐ మీన్ ఇండియన్ నోట్స్ లో రాసుకుంటే సరే సార్ ఫ్రేమ్ లో పెద్దాం. ఓకే అండి రైట్. ఎందుకంటే నేను ఫస్ట్ లో ఫస్ట్ నోట్స్ నోట్స్ రాసుకునేటప్పుడు నాకు ఎక్కువ మన ఇంగ్లీష్ హింసే ఉపయోగపడ్డాయి. ఆ నోట్స్ పైన పెట్టుకుని రాసేసుకున్నాం క్రింద ఆ లెంగ్త్ కోసం సానీ మగరిలాగా. ఇది నేను అలా ప్రాక్టీస్ అలా రాసుకుంటూ వెస్టర్న్ అది ఇది రెండు ట్యాలీ చేసుకుంటూ వెళ్ళేవాడిని అట్లా. అది మీరు చేయొచ్చు. కేరళ ఏదో చూపిస్తుందండి. కేరళ ఎస్ కేరళ కేరళ తల్లి చెప్పమ్మా చెప్పమ్మా కేరళ కేరళ ఏదో కేరళ కవిత కవిత అనుకుంటా అండి. కవిత గారు కవిత చూపిస్తుంది. కవిత అమ్మా మాట్లాడమ్మా. తెలుగులో తెలుగులో సాంగ్ ఉంది కదండి హాయ్ లోకమా అని జాయ్ టు ది వరల్డ్ పాడు వినిపించండి. పాడు వినిపించండి. హాయ్ లోకమా ప్రభువచ్చే అంగీకరించో పాపాత్ములెల్లారే కీర్తించి పాడు కీర్తించి పాడు ఇప్పుడు ఇదే కదా రాశారని. ఓకే ఉండమ్మా. అయితే ఒకసారి అండి ఒకసారి మహర్షి గారు. ఓకే సార్ రైట్ సార్ క్యారియర్.
ఇప్పుడు అది తెలుగులో లిరిక్స్ రాసిన అదే నోట్స్ స్ట్రైట్ నోట్స్ పాడతాం. అయితే నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను దీని మీద. ఇంగ్లీష్ పాటలు మన చర్చి పాటలు అని నా 4 ఆల్బమ్స్ రిలీజ్ చేశాను. ఇందులో ఇప్పుడు మనకి వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్ ఉంది. వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ అంటే ప్రీతి గల మన యేసు అనే పాట అనే ఉన్నాయి కదా. ఈ ఇంగ్లీష్ పాటలన్నింటినీ గజల్స్ లా మార్చి నేను గజల్స్ టై మీకు ఆ యూట్యూబ్ లో బాలు బాలసుబ్రమణ్యం గారు పాడారు. ప్రతి లాంగ్వేజ్ లో 4 4 చెప్పు పాట పాపం ఆయన వచ్చి పాడారు. ప్రీతి కన మన యేసు ఆయన పాడలేను. అది మీరు వింటే చాలా బాగుంటుంది. మీకు ఆ యూట్యూబ్ లో ఇదే లింక్ లో మీరు అలా వెళుతుంటే బాలు గారు పాడిన పాటలు అన్నీ ఉంటాయి అంటే. సో ఒక చాలా అప్రిషియేట్ చేశాను అన్న అంటే అయితే అక్కడ మితి లేని అని పాడతారు అందరం. మితి లేని కృపచేత అది ఆయన ఎంత అందంగా అన్నారంటే పాడుతూ మితి లేని అన్నది అర్థం లేదు అది కదా. ప్రీతి ప్రీతి అది కరెక్ట్ లాంగ్వేజ్. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. మితి లేని అలా వచ్చారు అనమాట. ఆ బ్యూటీ ఆ వర్డ్ యొక్క అర్థం పాడవకుండా అంత చక్కగా వినండి అది చాలా బాగుంటుంది. అదే అది ఒక ఎక్స్పెరిమెంట్ అంటే యాక్చువల్గా అంటే ప్రస్తుతంలో స్ట్రైట్ నోట్స్ ఉంటుంది సంగతి ఉంటుంది. ఇది నేనేదో ఎక్స్పెరిమెంటల్ గా చేసిన పాటలు ఇవన్నీ అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ ఇంగ్లీష్ పాటలు ఉన్నాయి. 4 లాంగ్వేజెస్ చేశాను తమిళ్ మలయాళం కన్నడ మన తెలుగు అన్నింటిలోనూ బాలు గారి పాట. అలాగే చాలా మంది సింగర్స్ ఉన్నారు అందరూ వినొచ్చు మీరు అందరం కనుక మన మన శాస్త్రీయ సంగీతానికి వచ్చినప్పుడు స్టేట్ నోట్స్ కాదు ఈ ఈ సంగతులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పాడుతూ ఉంటాం అది కావు. ఇప్పుడు అర్థమైందండి అక్కడ వరకు ఈవేళ అదే అదే లెసన్. అందరూ ఒకసారి చేతులు చూపిద్దామండి. అర్థమైన వాళ్ళందరూ కూడా చేతులు చూపిద్దాం. మహర్షి గారు చూస్తారు గ్యాలరీలో చూసారా అందరూ కూడా అందరికి వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు మీరు ఏది పాడినా ఆ సంగతి అన్నది మళ్ళీ ఫ్రీక్వెన్సీ అవి పోకూడదు మళ్ళీ బ్యూటీ పోతుంది. కరెక్ట్గా ఆ రాగానికి తగినట్టుగా ఆ సంగతులు వేసుకుంటూ వెళ్ళవలసి. ఇప్పుడు సార్ ఒకసారి నోట్స్ అండి. అవును ఓకే చూడండి. క్రిస్మస్ క్యారల్ దాటించిద్దామా? దాటించేద్దాం. అది ఊరినానికి ఎగ్జాంపుల్ చెప్తాను. స్వర ప్యాటర్న్ చూడండి. స్వర ప్యాటర్న్ అన్నది ఇప్పుడు నేను ఏది చెప్పినా మీ దగ్గర కీబోర్డ్ ఉంటే ఈ ఈ ప్యాటర్న్ ని ప్రాక్టీస్ చేయాలి మీరు. చూడండి సారీ సార్ క్లియర్ గా విను కనిపిస్తున్నాయండి స్వరం? అవసరం అయితే వాళ్ళు జూమ్ చేసుకోవచ్చు కూడా. ఇలాగ సాగదీస్తే మొబైల్ ఫోన్ సాగదీస్తే జూమ్ అవుతుంది అండి. ఇప్పుడు ఎవరైనా కావండి ఎవరైనా సరే దీన్ని ఇలా సాగదీసుకోవచ్చు. సాగదీస్తే పెద్ద అక్షరాలు అవుతాయండి. సో పెద్ద అక్షరాలు అవుతున్నాయి అది అనమాట. అలా జూమ్ చేసుకోవచ్చు కూడా కనబడకపోతే. కనబడుతున్నాయి కదండి? ఓఎస్ ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్తే ఇది పోతుంది కదా. ఏంటి మీరు గ్యాలరీ వెళ్ళండి గ్యాలరీకి వెళ్ళండి. పర్లేదు గ్యాలరీకి వెళ్తే ఇది పోతుందా? పోదు అంటే మా అందరికి కనిపిస్తుంది. మీరు గ్యాలరీకి వెళ్ళండి. అవదండి మీకు అవ్వట్లేదా? అవట్లేదు అంటే ఓకే. ఇది ఇది అవసరం. స్వర ప్యాటర్న్ అంటారు ఇది. ఏ రాగం చెప్పినా ఒక శంకరాభరణం చెప్పాను అనుకోండి శంకరాభరణంలో ఈ ప్యాటర్న్ పాడుకోవాలి.
అలాగే మనం ఇంకొక రాగానికి వెళితే ఆ ఇంకొక రాగంలో కూడా ఈ ప్యాటర్న్ పాడితే స్వరాలు ఒకసారి బయటకు రమ్మంటారా ఒకసారి సరిగరి ఈ ప్యాటర్న్ అనుకుంటూ ఉండాలి మైండ్ లో. ఇప్పుడు మీరు ఈ సాధన చేయడానికి ఊరికనే గంట ఎలా కూర్చుని అనుకోకల్లా, మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, నేను సరసానే పాడిన కార్లో వెళ్తున్నప్పుడు గ్లాసులు వేసుకుని ఒకసారి పైన అనేస్తూ ఉంటాను, పక్కన ఎవడన్నా సరే సిగ్నల్ వచ్చింది అనుకోండి అక్కడ రాగం అనుకుంటూ ఉంటాను, ఎవరు వినరు కదా గ్లాస్ వేసి. మిమ్మల్ని ఎవరు మనం ఎవరో అనుకుంటాం, మనం పట్టించుకున్నాం వెళ్తున్నప్పుడు అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దానికచ్చి టైం పెట్టాం. పాట రాసినా దాని గురించి కూర్చుని ఇంట్లో అలా కలం పెన్ను అలా పెట్టుకుని వెళ్తున్నప్పుడు వస్తూ ఉంటాయి పదాలు, అవి అప్పటికప్పుడు రాసుకుంటూ ఉంటాం. మీకు స్వరం తెలిసింది అనుకోండి, ఒకవేళ మీరు కంపోజర్స్ అయితే రోడ్ మీద వెళ్తున్నప్పుడు టక్మన్ ఒక ఫ్రేజ్ వస్తుంది మైండ్కి, ఆ ఫ్రేజ్ ఓహో సరే గరి సరే అలా అనుకుని ఆ మన ఇంట్లో ఆ నోట్స్ రాసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ మాటల్లో పెట్టి మర్చిపోతాం ఆ ట్యూన్. మాకు ఎప్పుడు కంపోజింగ్ లో ఫస్ట్ రెండు ఫ్రేజ్లు చాలా ఇంపార్టెంట్. అక్కడ కొంతమంది రాకపోవచ్చు, ఆ రెండు ఫ్రేజులు మాత్రం ఎప్పుడు కలుగుతూ ఉంటాయి, అది సినిమా పాట అయినా ఏదైనా సరే. అంచేత ఒక పాట హిట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫ్రేజ్ మేము కంపోజ్ చేసేటప్పుడు ఆ రెండింటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఫ్రేజ్ అన్నది పట్టమని ఆడియన్స్ కి పట్టాలి, అది రావాలి, అది అది మొట్టమొదటి టూ ఫ్రేజెస్ లోనే వచ్చేస్తుంది. అందుకే మీరు ఎన్ని సాంగ్ తీసుకోండి ఫస్ట్ రెండు పాడతారు, ఆ రెండు లైన్స్ పాడతారు, ఆ ట్యూన్ మీకు నచ్చింది నచ్చిందంటే అది హమ్ చేస్తుంది, అక్కడ నుండి మళ్ళీ ఒకసారి మర్చిపోవచ్చు. కనుక ఏదన్నా అందు చేత ఫస్ట్ ఫ్రేజ్ ఏదన్నా కంపోజర్స్ గా మీకు వచ్చినప్పుడు ఈ స్వరం అవసరం. ఇప్పుడు ఆనంద్ గారు ఉన్నారు, పాట రాశారు, ఆయన స్వరం నేర్చుకున్నారు అనుకోండి, వెంటనే ఆయన వర్క్ లో ఉన్నా సరే ఓకే ఇది రాగం అని అది రాసి పెట్టేసుకుంటే తర్వాత మళ్ళీ మీరు పనులన్నీ చూసుకుని వచ్చిన తర్వాత రాసింది ఏదో ఒకసారి పాడుకుని మర్చిపోండి, మీకు స్వరం యొక్క అవసరం. కనుక మీరు ఊరికనే టైం స్పెండ్ చేయనక్కర్లా, పనులు చేస్తూనే పాట హమ్ చేసుకోవడానికి పెద్ద టైం కావాలి మీకు. ఇంట్లో ఎవరు తిట్టరు కదా, మీరు బాగా పాడితే ఎవరు తిట్టరు, పాట బాగా పాడు ఏం పాడుతున్నావు వదిలే అంటారు, కానీ బాగా పాడుతుంటే వింటానే ఉంటారు ఇంట్లో. అంచేత అది అలాగా స్థానాల్ని అలా హమ్ చేసుకుంటూ ఉండండి, అది ఈ ప్యాటర్న్ చాలా అవసరం. అంటే స్థానాలు కరెక్ట్ గా తెలిస్తే మీకు ప్యాటర్న్, కానీ రెగ్యులర్ గా కీబోర్డ్ ఉంటే పట్టుకోండి సేమ్ అదే. శంకరాభరణతో స్టార్ట్ చేయండి అంతే, తప్పని చెప్పాలి. మన వెసన్ నోట్స్కి వెళ్ళామంటే అది అది వేరే అనుకోండి, సరి గరి స అలా మరి ఆ నోట్స్ అలా ఒకసారి. ఇప్పుడు ఇది నోట్ చేసుకోగలుగుతున్నారా, చేసుకోగలుగుతారా అంటే నిజంగా ప్రాక్టీస్ చేయాలని ఒకసారి నేను నోట్స్ చూపిస్తాను, గబగబా నోట్ చేసుకోండి అందరు కూడా నోట్ చేసుకో.
ఇప్పుడు సరే సార్ అన్నది అరే నేను పైన ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రాసేయమంటారా గబగబా హిందీ కాదు అర్థమైపోతుంది కదా సార్ అంటే శ్రీ రి అంటే డి గా అంటే ఈ మా అంటే పా అంటే జి దా అంటే ఏ నీ అంటే బి అంటే ఇడిఎఫ్జిఏబి సరే సార్ సరిగా అమ్మ గారి సార్ సరిగా అమ్మ గారి సరిగా అమ్మ అమ్మ గారి సార్ అలా అలా అటు ఇటుగా వస్తా ఉంటా ఆరోహణ అవరోహణలా వస్తా ఈ ప్యాటర్న్ ఒక రాగానికి సంబంధించింది కాదు మన శంకరాభరణంతో స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు ల్యాప్టాప్ ఉండే వాళ్ళు ప్రింట్ స్క్రీన్ నొక్కి పెయింట్ లో పేస్ట్ చేసుకోవచ్చు అలాగా అలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు కదా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మూడు వేళ్ళు ఇలా జరిపితే స్క్రీన్ షాట్ అయిపోద్ది అనమాట అంటే ఆశీర్వాదం అంకుల్ ఉన్నారనుకోండి ఆయనకి బహుశా రాదు రాసుకుంటారేమో ఓకే నేను ఒక పని చేస్తాను వీళ్ళు ఎవరైనా నాకు ఫోన్ చేయండి అంటే నాకు వాట్సాప్ పడితే మీకు అది పిక్చర్ల రూపంలో పంపిస్తాను ఓకే ఎవరైనా సరే దయచేసి నా ఇది రాసుకోండి నా నెంబర్ చెప్తాను అంటే అందరికీ నా నెంబర్ తెలుసు 9700006565 దీనికి మీరు నాకు ఫోన్ చేస్తే 6565 అది రాసుకుని నాకు చెప్పండి నేను మీకు పంపిస్తాను ఆన్లైన్లో పంపిస్తాను 9700006565 ఓకే ఇట్స్ గుడ్ ఓకే మాస్టర్ అంచేత ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ మన రాగాలకి మనం ఇప్పుడు ఐదు రాగాలని చెప్పాను కదా ఐదు రాగాలకి మనం వస్తే అంటాం ఇప్పుడు ఈ దానికి వెళ్దాం అండి చెప్పండి ఆ స్వరానికి వెళ్దాం సార్ ఎక్కడ ఉందండి అది ఒకసారి ఈ మంత్ర స్థాయి కోసం చెప్పాలి మీరు చుక్కల కోసం చెప్పాలి కొత్త కొత్త వాడు ఉన్నారు అంటే మంత్ర స్థాయి మధ్యస్థాయి మంత్ర స్థాయి తారస్థాయి అని చెప్పారు ఈ మంత్ర స్థాయిలో వస్తుంది ఈ జి కిందకి వెళ్ళాలి సిడిఈ తర్వాత ఈ పా అన్నది పై జి కాదు మధ్యస్థానంలో ఉన్నది కాదు మంత్రస్థాయి కిందకి రావాలి పాకి లెఫ్ట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి కీబోర్డ్ అయితే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కింది అంటే సి సి కింద డౌన్ కి రావాలి సి లెఫ్ట్ కి సి బి ఏ జి ఆ జి ప్లే చేయాలి సరిగా ఓకే అక్కడికి రావాలి కింద మంత్ర అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను తారస్థాయి మంత్రస్థాయి మధ్యస్థాయి మళ్ళీ మామూలే గమ్మ గది మధ్యస్థాయి సరిగా దా మళ్ళీ ఏ కిందకి వెళ్ళాలి జీ పైన ఏ దా దా నీ ఏ బి సరి మళ్ళీ నీ బి అక్కడ అర్థమైంది అనుకుంటాను అందరికి కదా ఇప్పుడు క్రింద డాట్ ఉందంటే ఈ సి ఫోర్ డౌన్ కి వెళ్ళాలి కిందకి వెళ్ళాలి నోట్స్ ఈ అన్నది మధ్యస్థాయి అక్కడెందుకు వెళ్ళాలి డాట్ ఉంటే అర్థమైంది అందరికి అనుకుంటున్నా ఒకసారి అందరూ చేతులు చూపించండి అర్థమైతే కదా మీకు ఓకే ఎందుకు సరిగా పా కింద పాడుతున్నా బయట కాదు అది మధ్య స్థాయికి వస్తుంది ఆ పా ఇది కింద స్థాయి సాకి మీలో మీరు అనుకుంటున్నా
అంటే మీ కీబోర్డ్ వినబడదండి, కీబోర్డ్ వినబడదు. అది ఒక్కరు పాడండి సార్. ఎలాగెవరు ఎవరు రాజేష్ గారు ఉన్నారు అక్కడ. రాజేష్ గారు అందరూ ఇక్కడ ఆడపిల్లలు డామినేట్ చేస్తున్నప్పుడు బాగాలేదు మరి. అవునా, బెలియ గారు వచ్చారే. ఎవరండి? బెలియ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు మెసేజ్ పెట్టి జాయిన్ అవుతున్నానండి. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి మిమ్మల్ని మీరు. థ్యాంక్ యూ సో మచ్. నేను బెలియ రాజు అండి. బేతని ప్రేయర్ ఫెలోషిప్ అని ఎల్బీ నగర్ లో చర్చ్ ఉంది హైదరాబాద్ లో, అక్కడ పాస్టర్ గా ఉంటున్నాను. దాదాపు 9 సంవత్సరాలుగా సేవలో ఉంటున్నా. కొన్ని పాటలు రాసే అవకాశం కూడా దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు, కానీ సంగీత పరిజ్ఞానం అంతగా లేదు. సో ఇది ఒక దివ్యమైన దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని నేను ఈ యొక్క సంగీత కళాశాలను నడిపిస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. శాలిం గారిని బట్టి మరియు మహర్షి గారిని బట్టి నిజంగా వారు చేస్తున్న సేవ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేను ఉదయకాలంలో ఒక పాత ఎపిసోడ్ ఏదో 3rd ఎపిసోడ్ నేను చూసినప్పుడు వారు ఆ గాత్రం ఒక అబ్బాయి, మన క్లాస్ లోని ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పాడిన పాటను మళ్ళీ మహర్షి గారు పాడినప్పుడు నాకు బాలమురళీకృష్ణ గారు జ్ఞాపకం వచ్చారు. నిజంగా నాకు ఆయన నిజం చెప్పాలి అంటే మీరు పరిపూర్ణంగా ఆయనను అనుసరించగలరు, ఆయన పాటలన్నీ పాడగలరు అని చెప్పలేం, కానీ సో ఆ యొక్క పల్లవి ఏదైతే ఉందో దాన్ని మీరు అద్భుతంగా పాడగలిగారు సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మీ టాలెంట్ నిజంగా డైరెక్ట్ గా నేను రావాలని అనిపిస్తుంది, కానీ వైజాగ్ నేను హైదరాబాద్ లో చాలా దూరం మాకు, అయినా ఇది ఒక దివ్యమైన వరం, దేవుడు అనుగ్రహించిన వరం. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను క్లాసులు ఖచ్చితంగా అంటే సమయానుకూలంగా నేను రాలేకపోవచ్చాము, కానీ ఎపిసోడ్ ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. ప్రతి ఎపిసోడ్ మీరు షాలిం ఇజ్రాయెల్ గారు ప్రతిసారి పెడుతూ ఉంటున్నారు, ఒక 3-5 ఎపిసోడ్ల వరకు ఉన్నాయని అనుకుంటున్నా. వాటన్నిటి నేను ఫాలో అయ్యాను సో ఇక ముందు కూడా ఫాలో అవుతాను. కంప్లీట్ గా మీరు చెప్తున్న 5 రాగాలు నేర్చుకునే వరకు నిద్రపోను. ప్రైజ్ ద లార్డ్ సార్, ప్రైజ్ ద లార్డ్. చాలా థ్యాంక్స్ సార్ మీ ఇరువురికి, పోస్ట్ గారికి మరియు మా యొక్క సంగీత విద్వాంసులైన ఎస్ పాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాను. అందరూ ఎవరు కూడా ఇది చేయకండి, ఎందుకంటే క్రైస్తవులకు ఈ యొక్క సంగీత పరిజ్ఞానము చాలా తక్కువ. మనం వెస్ట్రన్ అనుకుంటూ ఈ భారతీయ కర్ణాటక సంగీతము అవన్నీ అనుకుంటా దేనికి ఉండబోతున్నాం. ఇప్పటికీ కొన్ని పాటలను చూస్తే అవి వెస్ట్రనా లేకుంటే అవి కర్ణాటక హిందుస్థాన్ ఏం అర్థం కాని పరిస్థితుల్లో మనం పడిపోయి ఉంటున్నాం. సో నిజానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి పదే పదే వాళ్ళు జ్ఞాపకం చేయడం చాలా గొప్ప విషయం, ఎందుకంటే దాంట్లో రాగాలు తాళాలు మంచి నిర్దిష్టమైన రూపంలో ఉంటాయి కనుక సో మనం వాటిని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ యొక్క అద్భుతమైన అవకాశం ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ పిక్చర్స్ లో ఉన్న వాళ్ళకు కూడా సరిగమలు సరిగా తెలియదు. మాకు తెలిసి వాళ్ళు జస్ట్ అట్లా ఆ ఊపులో వాళ్ళు ఆ యొక్క రిధమ్ లో వెళ్తూ ఉంటున్నారు, కానీ మనకు నిజమైన జ్ఞానము సంగీత పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు మనకు ఉండడం
దాన్ని మంచిగా కోఆర్డినేట్ చేస్తూ షాలమ్ ఇజ్రాయెల్ గారు. సో మనకు అనేకమైన విధాలుగా మన నూతనత్వాన్ని కూడా మనం కోల్పోయి ఎంతో ఆత్మీయంగా వాళ్ళు పలకరిస్తూ మనకు ఈ యొక్క సంగీతంలోని అనేకమైన పాఠాలు వాళ్ళు బోధిస్తూ ఉంటున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. వారి యొక్క సేవలను బట్టి దేవుడు వారిని 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా వారిని దీవించాలని నేను కోరుతూ ముగిస్తూ ఉంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ రాండి. మాషి గారు చెప్పండి సార్. దైవానుగ్రహం ఎంతకంటే నేనేం చెప్పాను. జీవితం కూడా రకరకాల మలుపులు తిరిగింది. అవును, ఇలా డాక్టరేట్ చేసి ఏదో అవసరం సడన్ గా అవకాశం వస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం, 15 ఇయర్స్ అందులో ఉండడం, అంటే అది షిఫ్ట్ అయిపోవడంతో, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడంతో మళ్ళీ వెనక్కి రావడం, అటు వెళ్ళలేక ఇటు వచ్చేయడం, వైజాగ్ రావడం, ఇక్కడ ఇదంతా అప్పుడు అప్పుడే శాలిం గారు నాకు మీరు ఇలాంటి కాలేజ్ పెడితే బాగుంటుంది అని ఆయన సలహా ఇవ్వడం, దానికి మళ్ళీ కొంతమంది పెద్దలు చేరి అలాగా ఇది స్టార్ట్ అయింది. ఆ పుస్తకం రాశాను నేను, క్రైస్తవ శాస్త్రీయ సంగీతం, దానికి శాలిం గారు డే అండ్ నైట్, 1 గంట 2 గంటల వరకు కూర్చుని వాళ్ళు నేను చెప్తుంటే ఆయన టైప్ చేయడు, నేను చెప్తుంటే చేయడు, అది ఒక బుక్ గా రాసి. నిన్న చాలా గొప్ప అనుభవం ఏంటంటే మద్రాసులో ఒక ఇక్కడ మన యూనియన్ చేపల్లో, విశాఖపట్నం యూనియన్ చేపల్లో థామ్సన్ గారని తెలుగు సంఘం తెలుగు ప్రసంగం చేస్తారు, ఆయనకి నేర్చుకోవాలని ఆశ. ఈ మాటల్లో మా అంకుల్ ఉన్నారండి పాస్టర్ గారు అక్కడ చెన్నైలో, మీకు కలుపుతాను ఆయనతో, పేరు చెప్పారు కలపండి అన్నారు పెద్ద ఆయన, కలిపారండి మాటలు మహర్షి గారు మీకు తెలుసు అన్నారు. మీకు తెలుసు మీ రాసిన పుస్తకం నా దగ్గర ఉందే అన్నారు. నాకు ఎంత ఆనందం అవుతుందండి, ఇది చాలా నాకు ఆశ్చర్యం వేసింది. నేను మిమ్మల్ని ఆ బుక్ లో మీరు మెన్షన్ చేసిన కొన్ని రాగాల్లో నేను పాటలు చేస్తా ఉంటాను అన్నాడు. అది వరల్డ్ ఇస్ సో స్మాల్ సమ్ టైమ్స్ మనకు అనిపిస్తుంది. చెన్నైలో ఉన్నాను నేను చాలా కాలం ఉన్నాను, నాతో పనిచేసి ఒక ఆర్టిస్ట్ కల్పిస్తే అది ఆయనకి ఇచ్చాడంటే, అది ఆయన దగ్గర పెట్టుకుని ఆ స్వరాలన్నీ ఆ పాటలో ఆ స్వరాలతో రా చేయడం ఆటోమేటిక్. ఇక్కడ పాస్ట్ గారు ఆయన అక్కడ కలిపి మీకు తెలుసు, నేను అన్నాను ఆయన ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు, నేను ఎవరి చేతికి చాలా సార్లు వెళ్ళాను కానీ ఆయన అప్పుడులో ఏదో మార్చాన్ని చెప్పి వచ్చేసాను గుర్తుండలేండి అన్నారు. అయితే పలకరించండి అసలు, అంటే ఇది విషయం మీకు తెలుసండి, మీరు రాసిన బుక్ నా దగ్గర కనుక మరి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, మరి ఏంటో మరి ఇది అవకాశం, ఈ లాక్డౌన్ ఏంటి, నేను ఏదో ఇక్కడ 3 బ్రాంచ్లు ఓపెన్ చేసి 10 మందికి చెప్తుంటే ఈ లాక్డౌన్ రావడం ఏంటి, శాలిం గారు అమ్మాయి జూమ్ ఓపెన్ చేయడం ఏంటి, మళ్ళీ ఆయన సలహాతో ఆయన అకౌంట్ లోను అన్లిమిటెడ్ అయ్యి స్టార్ట్ చేయడం, ఇదంతా నీ దేవుని కార్యం. ఇక్కడ ఇద్దరున్నా ముగ్గురున్నా పాఠం చెప్తా, అలాగే చెప్పేవాడిని ఇక్కడ కూడా, రాకపోయినా నేను ముందు ఉండేవాడిని, ఒకరు వచ్చిన పాఠం చెప్తా. కాకపోతే అప్పుడు కీబోర్డ్ మోసుకుని రావాల్సి వచ్చేది, కీబోర్డ్ మోసుకురావచ్చు, కీబోర్డు అండ్ గిటార్ కూడా చెప్తాను, కూడా స్టార్ట్ చేస్తాం మనం, అది కూడా మరి ఏమో అది నేర్చుకున్నాను. నేను దీనిలో గ్రేడ్ 8 పాస్ అయ్యాను, లండన్ ట్రినిటీ గ్రేడ్ 8 పాస్ అయ్యాను, అంటే అదే కొంత వెస్టర్న్ సబ్జెక్ట్ తెలుసు. నేను ఈ రెండు తిరగడం వల్ల నేను ఇంత ధైర్యంగా మీతో మాట్లాడగలను, డెప్త్కి చదువుకున్న వాళ్ళం కాబట్టి డెప్త్కి వెళ్ళిపోయాం, అకాడమిక్ గా మనకు ఉన్నాయి కాబట్టి ఒట్టిన వదిలేయాలి లోపలికి వెళ్ళి. అందుకే అంటున్నాను వాళ్ళని సౌండ్ ఫ్రీక్వెన్సీస్ కూడా చదవండి అని, ఎందుకంటున్నానంటే టోన్ వాల్యూస్, మృదుత్వం. మనం ఎంతవరకు ఇప్పుడు టపాకాయలు పిలిస్తే ఇలా మూసుకుంటాం అవునండి, ఎందుకంటే సౌండ్ మన మన హ్యూమన్ ఇయర్ కి దాటి ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయితే ఒకసారి మన చెవుడు వచ్చేస్తుంది, అంత భయంకరమైన శబ్దాలు కనిపించి. మ్యూజిక్ శబ్దమే,
అది మాటి మాటికి చెప్తూ ఉంటాను అందరికి. ఊరికి కూర్చుని ఎలా వాయిస్తారంటే ఆ నల్ల తీసుకుంటారు రైడ్ పెద్ద వచ్చేటని అని చెప్పి నేను మాట్లాడు నోరు నోరు మూసుకుంటాను. కొంతమంది నాకు చర్చిలో కనిపించి ఒక మాట చెప్పారండి, ఏమండి హార్ట్ పేషెంట్స్ ఉన్నారండి చర్చికి వస్తున్నారు, ఇలాగా ఇంత సౌండ్ తో మీరు చెప్పండి సార్ అంటున్నారు. నిజం ఇది, మీరు చెప్పండి ఏం చెప్తానండి నేను. ఇప్పుడు హార్మోనీ అదే అంటున్నాను, దేవుడిని ఆరాధించేటప్పుడు మృదుత్వం కసర కసరం కదా. ఇప్పుడు దేవుడి అని ఒక ఆర్ద్రత ఒక దీంతో పాటలు పాడితేనే మన హృదయం పిండినట్టు దేవుడు దేవుడిని అరిచి రమ్మని కనికరించమను కదా, రా అని అనలేము కదా. అందుకే కొన్ని రాగాలు పనిచేయవు, కొన్ని రాగాలు వాటికి అన్వయించం కొన్ని. అందుకే వీళ్ళు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం అండి నాకు చాలా ఇష్టం. అందులో మెన్షన్ చేసిన ప్రతి రాగం మీకు ఆ కవిత దేవ సంస్తుతి చేయవే అది అది కొంచెం ఉందా దగ్గర? ఒకసారి పాడు ఆ బ్యూటీ చూడండి అంట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అది అది గుండెలు పిండేసినట్టుగా దేవుణ్ణి అది ఆనందమైన ఫీల్ చేశారు. చక్క చక్కని రాగం ఆ కట్ అయిందా? వస్తుందండి వస్తుంది, మీ వాయిస్ వస్తుంది. ఇప్పుడు కట్ అయిందండి. ఓకే అండి తప్పదు మనకి. సో పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను ఎందుకు పట్టుకుంటున్నా? ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది మహర్షి గారికి, కొంచెం డేటా స్పీడ్ తగ్గిపోతుంటుంది. వస్తారు మళ్ళీ ఆన్లైన్లోకి వస్తారు, రీకనెక్ట్ చేస్తారు.
అమ్మా అజిత అందాక మహర్షి గారు రీ లాగిన్ అయిన లోపల ఒక పాట పాడనమ్మా అజిత ఒక పాట పాడనమ్మా మహర్షి గారు ఇలాగా రీ లాగిన్ అవుతారు వస్తుంది ఈలోగా అజితాన ఒక పాట పాడమన్నాను అలానే స్టార్ట్ అమ్మా స్టార్ట్ చేయండి అమ్మా ఓకే వేస్తాలే చాటించుడి మనుష్య జాతికే సునామము చాటించుడి వర్షమే సుప్రేమ సారం జనాదులు విశ్వేశ్వరక్షర సునాదము వేణు పర్యంతము చాటుదాము 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 శ్రీ యేసు నామము కన్నీళ్లతో ముప్పేడు వారలానందాంబుతో నిన్నాడు గోయి దూరెనడి భక్తలంబుతో మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 చక్కని మాటము సమీపమందు ముందునేమో చావు కాలము సదా నశించుకో వారికి సుభాగ్యము విదంబు చూపగోరి ఆశతోడ నిత్యము వేణించు చుందాము చాటుదాము 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 సత్య సువార్తను వండర్ఫుల్ వండర్ఫుల్ అందరు కూడా చెప్పండి కూడా అండి రైట్ మాస్ గారు మరి అవును అజిత క్లాస్ కి నేర్చుకుంటే ఇంకా చక్కస్ అండి అవునండి నో ప్రాబ్లం తప్పదు అవునండి అవునండి అంటే ఈ ఇబ్బందులు ఉంటేనే మనం కొంతవరకు కష్టపడి ముందుకెళ్తుంటామండి ఇబ్బందులు ఉండాలి మనకి ఇబ్బందులు ఉండాలి ఛాలెంజెస్ ప్రతి ఛాలెంజ్ మనకు ఉండాలి అజిత తల్లి అజితమ్మా మరి ఈ పాట మాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఎందుకంటే మేము వీధి సువార్తకి వెళ్తుంటాం వీధి సువార్తకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ పాట పాడి ప్రార్థన చేసి మొదలు పెడతాం మా వీధి సువార్త ఎందుకంటే ఆ పాట మా హృదయాల్లో శక్తి పుట్టిస్తామన్నమాట స్టార్టించుడి అనే ఆ ధైర్యంతో స్టార్ట్ చేస్తామన్నమాట అలాగా మేము 400 డేస్ నాన్ స్టాప్గా వీధి సువార్త చేసామమ్మా 400 డేస్ నాన్ స్టాప్ ఒక్కరోజు కూడా మేము బ్రేక్ చేయలేదు అప్పుడు ఏమైందంటే 2015 డిసెంబర్ 1 స్టార్ట్ చేసాం 2016 అంతా చేసాం 2017 ఫిబ్రవరి 2 క్లోజ్ చేసామట ఈ 400 డేస్ సువార్త చేస్తూ 400 చరణాల సువార్త పాట రాసామమ్మా అంటే సువార్త చేస్తూ చేస్తూ ఒక్కొక్క చరణం కలుపుకుంటూ వెళ్ళాం అది 400 చరణాలు అది కంటిన్యూ చేస్తాం ఇప్పుడు 400 పాతిక వరకు వచ్చాయి మొత్తం 500 చరణాలు చేసిన తర్వాత అది పబ్లిష్ చేయడము ఇంటర్నెట్ పెడలు చేస్తాం కనుక అమ్మా అంటే ఈ 400 చరణాలకి ప్రేరణ ఇదే చాటించుడి మనుష్య జాతికి ఆ ఒక్క పాట మమ్మల్ని ప్రేరేపించినప్పుడు మేము ఎంతో ఇప్పటికీ మేము సువార్త చేస్తుంటాం అంటే లాక్డౌన్ టైంలో మేము వెళ్ళలేకపోతున్నాం కానీ ఎవ్రీ సండే ఈవినింగ్ మేము చర్చ అయిపోయినట్టు దాదాపు ఒక 20-30 చర్చెస్ నుంచి అందరూ వస్తారు
వచ్చి సువార్తకి వస్తే వచ్చి వాళ్ళు అందరు కలిసి సేవ చేస్తుంటా ఉంటారు. అనేకమైన ప్లేసెస్ కూడా మేము వెళ్తుంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, మరోసారి పాట జ్ఞాపకం చేసావు. గాడ్ బ్లెస్ యూ తల్లి, ఆల్ ద బెస్ట్. రైట్ అమ్మా, ప్రైజ్ లార్డ్. మాస్టర్ గారు, ఇది కూడా నాకు చాలా ఇష్టమైన పాట. అవునండి, ఎలా అండి ఈ పాట? చాలా ఇష్టమైన. ఓకే సార్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో ఉంటది, ఇంగ్లీష్ హిందీ లో ఉంటది. ఇది ఇంగ్లీష్ అంటే మన స్ట్రైట్ అయిపోతుంది ఇక్కడ, మనం కొంచెం క్లాసికల్ కాస్త కదా. అవునండి, అవునవును. మనుష్య జాతి నామము నటించుడి తన కొన్ని సంగతులు అలా యాడ్ చేసుకుంటే ఆ బ్యూటీ వస్తుంది. ముందు ముందు అన్ని వస్తాయి. ఇకపోతే అదే చెప్తున్నాను, ఆనంద పేరులు గ్లైడ్ అనమాట. నీరి సని దీని నిసని సీ సరి మగరి అంటే అంత మరి వాళ్ళు దేవుడే వాళ్ళకి ఆ టాలెంట్ ఇచ్చాడా, లేకపోతే కొన్ని పాటలు ఆంధ్రప్రదేశ్ క్రీస్తున్న పుస్తకాన్ని ఇప్పుడు వదలనప్పుడు మీకు శాస్త్రం ఇదే, ఇంకొక శాస్త్రం అక్కర్లేదు. ఇప్పుడు మీరు దేవుడే నాకు ఆశ్రయము స్వరం నేర్చుకున్నారు, ఇప్పుడు ఆ స్వరం పాడి పాట పాడతారు. మీరు ఇండివిజువల్ గా ఉన్నప్పుడు స్వరమే అనుకుంటూ ఉండాలి, పాట వదిలేసే లిరిక్స్ వదిలేదు తెలుసు కాబట్టి. సో ఈ స్వరస్థానాల్ని ఒక్క నోట్ వస్తుందా లేదా నీట్ గా, సరిగా పాప గమగరి సరిగా దాని సరి నిస, అదే చూసారా బోల్డ్ గ పాప పట పమ్మ రే మమ్మ రే మమ్మ పాప మగరి సరి గప గమ గరి సరి గరి. ఇలా పాడాలి రేపు మీరు. ఓకే, చాలా టైం అయింది. పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఒకసారి అడిగి ఒక 2 మినిట్స్ అండి మాట్లాడండి సార్. అంటే కొంచెం అడగండి ఎవరన్నా పిల్లలు. ఏమి సార్, ఏం అడగాలండి? డౌట్స్ ఉన్నాయేమో ఈవేళ ఈ స్లైడింగ్ అవకాశం వేవింగ్ అవకాశం ఇవన్నీ చెప్పాను కదా, ఎవరైనా డౌట్ ఏమైనా ఉంటే అడగండి ఒక 5 నిమిషాల్లో. ఏదైనా అయిన తర్వాత మనము ఏం లేవుగా, అంటే అన్ని క్లీన్ గా అర్థమయ్యాయి కదా. ఆనంద్ గారు, సౌమ్య అందరూ అందరు చేతులు చూపిస్తా, ఒకసారి చేయి చూపిద్దామండి. వెరీ గుడ్, ఓకే, థ్యాంక్ యూ. కనుక పాట ఏదో డౌట్ ఉంది అక్కడ సౌమ్యకి. సౌమ్య డౌటా అంటే అమ్మ, ఓకే అడుగు తల్లి, అడుగమ్మా. అంకుల్ ఒకసారి స్వరాలు చెప్పారు కదా, అది ఒక్కసారి రిపీట్ చేస్తారా అంకుల్? దేనికి సరి సా అది చెప్పారు కదా, ఇదండి ఇదండి స్వర ప్యాటర్న్ ప్యాటర్న్ తెలుగు వెళ్ళండి. ఓకే సార్, ఇవ్వండి కరెక్టే. ఇప్పుడు ఈ యాక్సెంట్ లోకి వెళ్ళాలి. ఇది హోంవర్క్ మీకు, ఇది పాడాలి,
దేవుడే నాకు ఆశ్రయము ఆ ఎక్స్ప్రెషన్ తో ఆ స్వరంతో పాడాలి, అప్పుడే ముందుకెళ్తాను అదే వాళ్ళు. ఓకే, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా సర్వశక్తి మంత్ర ఆది సంభూతుడా మహిమల రాజా, నీ నామమునకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ నామమునకు స్తుతి, నీ నామమునకు మహిమ, నీ నామమునకు ఘనత ప్రభావములు నీకే చెల్లునుగాక సర్వేశ్వర. మా జీవితంలో మరి యొక్క శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించిన విధానమునకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ అంటున్నాము తండ్రి, నిన్ను ఆరాధిస్తూ అంటున్నాము తండ్రి. ఓ సర్వశక్తి మంత్ర, కానీ మాకు ఈ యొక్క లోకపరమైన స్వరములు అవన్నీ మాకు తెలియదు సర్వశక్తి మంత్ర తండ్రి. ఒక గొప్ప అవకాశమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ అంటున్నాము తండ్రి. హోస్ట్ గా ఇజ్రాయెల్ గారిని మీరు ఏకం చేసి తండ్రి వారి యొక్క హృదయంలో తండ్రి ఒక ప్రేరణ రగిలించి సర్వశక్తి మంత్ర తండ్రి సర్వాధికారి తండ్రి యొక్క జాన్ క్రిస్టఫర్ గారిని తండ్రి మహర్షి గారిని సర్వశక్తి మంత్ర మా కొరకు మీరు నియమించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. వారి ద్వారా ఒక క్రమంగా తండ్రి మేము పాటలను ఎలా వ్రాయాలో, పాటలు ఎలా పాడుకోవాలో తండ్రి, నిన్ను ఎలా ఆరాధించాలో తండ్రి, నీ యొక్క నామమును ఎలా ఘనపరచాలో, నీ యొక్క గానము ఎలా చేయాలో మాకు నేర్పిస్తూ ఉంటున్న విధానంకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఓ సర్వాధికారి, అనేక సార్లు అపశ్రుతులతో తండ్రి అనేక విధములుగా తండ్రి సరైన రాగంలో లేక తండ్రి అనేక సార్లు మేము ఇతరుల చేత తండ్రి అవమానించబడుచూ ఉంటున్నాము సర్వశక్తి మంత్ర తండ్రి. సాహిత్యంలో తండ్రి సంగీతంలో కానీ మేము వెనుకబాటుతనం కలిగి ఉంటున్నాము సర్వాధికారి. వాటన్నిటిని జయించగలిగే భాగ్యము మాకు మంచి అవకాశంను మీరు తండ్రి వీరిరువురి ద్వారా తండ్రి వీరిని ప్రేరేపించి సర్వాధికారి మీరు కృప చూపించినందుకు నీకు స్తోత్రములు. అనేకులు తండ్రి ఈ యొక్క సంగీతం క్లాసులో చేరి సర్వాధికారి సర్వశక్తి మంత్ర నిన్ను క్రమముగా తండ్రి నీ యొక్క స్వరంను తండ్రి వారు పలకగలిగే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. ఓ సర్వశక్తి మంత్ర, నీవు ఒక గొప్ప దేవుడు తండ్రి, నిన్ను గొప్పగా మేము ఆరాధించి గణపరచాలి సర్వాధికారి. ఇష్టం వచ్చిన రీతిగా తండ్రి మేము నీ యొక్క పాటలను పాడడానికి వీలు లేదు సర్వశక్తి మంత్ర. నిజంగా తండ్రి మా యొక్క తండ్రి టీచర్ గారు చెప్పిన విధంగా తండ్రి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో తండ్రి ఎంతో గొప్ప భక్తులు ఓ తండ్రి స్వరబద్ధంగా లయబద్ధంగా తండ్రి అనేక విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఓ సర్వాధికారి రాగయుక్తంగా వాటిని తండ్రి మా కొరకు సిద్ధపరిచి ఉంటున్నారు తండ్రి. వాటన్నిటిని మేము అనేక సార్లు తండ్రి ప్రక్కన పెట్టి ఉంటున్నాము సర్వశక్తి మంత్ర, కృప చూపించండి బలపరచండి తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను తండ్రి మేము మననం చేసుకుంటూ తండ్రి మా యొక్క స్వరాలను సరిచేసుకుంటూ శృతి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగే భాగ్యం అనుగ్రహించు తండ్రి. నీ యొక్క నామమును అనేక విధములుగా భూలోకసమైన విషయాల్లో కూడా తండ్రి ఇతరుల కంటే తండ్రి అన్యుల కంటే గొప్పగా మాన్యులుగా తండ్రి మా యొక్క స్వరములను తండ్రి చక్కదిద్దుకొని తండ్రి నీ యొక్క నామమును ఘనపరిచే వారిగా తండ్రి మమ్మను సిద్ధపరచము తండ్రి. ఓ సర్వశక్తి మంత్ర, ఈ యొక్క దినమున తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఓ సర్వాధికారి, సంగీతం అంటే ఒక మహాసంద్రము అన్నది జ్ఞాపకం చేసుకోగలిగినట్లు నీ కృప చూపించండి తండ్రి. దాన్ని జ్ఞాపకం చేసుకోవడం తండ్రి, దాన్ని అవగాహన చేసుకోవడం, అవలంబించడం ఎంతో గొప్ప విషయాలు అన్న విషయం వారు గ్రహించి తండ్రి ఒక గొప్ప అవకాశంను మీరు మాకు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ యొక్క జూమ్ ద్వారా అనుగ్రహించిన విధానం నీకు స్తోత్రం తండ్రి. ఎంతో రిస్క్ తీసుకుని సర్వాధికారి తండ్రి షాలిం గారు తండ్రి ఎంతో శ్రమ పడుచుంటున్నారు. అందరినీ కోఆర్డినేట్ చేస్తూ తండ్రి ఒక మంచి సంగీత తండ్రి ఉపాధ్యాయులు మాకు అనుగ్రహించి వారిని నొప్పించకుండా విద్యార్థులను నొప్పించకుండా సమన్వయం చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ తండ్రి నీ యొక్క నామమును ఎలా కీర్తించాలో మాకు తండ్రి ఈ యొక్క అభ్యాసము చేయిస్తున్న నీ యొక్క భక్తులను బట్టి తండ్రి పాస్టర్ గారిని బట్టి నీకు స్తోత్రం. వారు ఇచ్చిన సాక్ష్యంను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. 400 చరణాలతో ఒక గీతాన్ని తయారు చేయగలిగినారంటే
ఓ సర్వశక్తి మంత్ర ఎంత నీలో నిమగ్నమై తండ్రి నీ యొక్క సేవా పరిచర్యలో నిమగ్నమై ముందుకు వెళ్తూ తండ్రి వారి యొక్క సాక్ష్యంలో దినదినము వారు ఎదుర్కొన్న ప్రతి కష్టము నష్టము తండ్రి వాటన్నిటిని తండ్రి సంగీత రూపకంగా వారు చేస్తూ ఉన్న ప్రయత్నమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకను 75 చరణాలుగా ఉంటున్నాయి సర్వాధికారి, అవి కూడా పూర్తి చేసి వారు విడుదల చేయగలిగినట్లు నీ కృప చూపించండి తండ్రి. ఓ సర్వాధికారి సర్వశక్తి మంత్ర మహర్షి గారిని మీరు అత్యధికంగా మీరు దీవించండి సర్వాధికారి. ఇలాంటి విద్వాంసులు క్రైస్తవుల్లో లేరు సర్వశక్తి మంత్ర, లేనే లేరు అని ఏదో తృణప్రాయంగా కొంత సంగీతం వచ్చి తండ్రి వారు ఎంతో విధంగా తండ్రి తమను తాము హెచ్చించుకుంటూ తండ్రి ఆఖరికి నీకంటే ఎక్కువ మహిమను పొందాలని వారు ఆశిస్తూ ఉంటున్నారు. ఆయన కూడా తండ్రి స్వచ్ఛమైన హృదయంతో తండ్రి వారు చెప్తున్న ప్రతి మాట ఎంతో విలువైనదిగా మేము గ్రహిస్తూ ఉంటున్నాము సర్వశక్తి మంత్ర. క్రమంగా తండ్రి యొక్క సంగీత అభ్యాసము మేము చేయగలిగినట్లు తండ్రి నీ కొరకు అనేక విధములుగా తండ్రి అనేకమైన గీతములను మేము తయారు చేసుకోగలుగునట్లు తండ్రి మా చర్చిలలో పాడగలుగునట్లు ఇతరులకు ప్రోత్సాహంను ఇవ్వగలుగునట్లు నీ కృప చూపించండి తండ్రి. ఓ సర్వాధికారి యొక్క రాత్రి కాలపు దీవెనలు మెండుగా మాపై కృమరించుమని మా కొరకు చనిపోయి తిరిగి లేచిరేస్తు క్రీస్తు పెరట బ్రతిమాలు వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు కూడా వచ్చిన ప్రతి బిడ్డకు వారు వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మహర్షి గారికి వారి కుటుంబానికి తోడేయండి, వర్ధిల్ల చేయునుగాక. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండి. ఆల్ ద బెస్ట్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. గుడ్ నైట్ అండి. ప్రైజ్ లార్డ్. అమ్మ సురేఖ, ప్రైజ్ లార్డ్. అమ్మ బాగున్నారా? అమ్మ డాడీకి వందనాలు చెప్పండి. డాడీకి చూసి చాలా కాలం అయింది. డాడీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా? అంకుల్ నేను సురేఖ, ఇజ్రాయెల్. మీరు ఉంటారు? డాడీ ఇక్కడ వైజాగ్ లో ఉంటున్నారు కదమ్మా? లేదండి, నేను ఐ కేమ్ టు దిస్ త్రూ జషు. ఓకే ఓకే. మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే. నేను హైదరాబాద్ లో ఉంటామండి. ఓకే ఓకే మ్యామ్. సరే అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా, ఉంటామా. ఓకే. మహర్షి గారు సారీ, మహర్షి గారు చూడండి సార్, మీ మైక్ ఆన్ చేయండి. సురేఖ గారిని ముందు నుండి చూస్తున్నాను నేను, వస్తున్నాను. చాలా మంచి ప్రార్థన చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ మమ్మీ డాడీ కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళ మమ్మీ డాడీ బాగా తెలుసు అండి నాకు. చూడండి సార్, మీకు వీలైనప్పుడు అలా రండి ఫాస్ట్ గారు, తప్పకుండా రండి. మరి అది ఇకపోతే మన సిగ్నేచర్ సాంగ్ చరణం కూడా రేపు రాసుకు రావాలి అందరూ. చాలా మంది లీవ్ అయిపోయారండి. రేపు మన సిగ్నేచర్ సాంగ్ చరణం చేసుకురామని చెప్పి అయితే వాళ్ళకి అది పంపిస్తాను, ఆన్లైన్ లో పంపిస్తాను. ఓకే సార్, ఆన్లైన్ లో పంపిస్తాను. థాంక్ యూ అండి. గుడ్ నైట్, టేక్ కేర్. Good night, sir. Amma? Amma, chitta.